Hi friends, welcome back to my channel Luckylaxmitips and Thoughts. Friends, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నానండి ఈ రోజు ఒక వీడియో ఏంటంటే ఒక యూస్ఫుల్ వీడియో అన్నమాట ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని బాధపడుతున్నారో వారి కోసం నేను నాకు తెలిసినటువంటి యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటుందన్నమాట మీరు వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా మామూలుగా ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి అమ్మాయి కోరిక ఏంటి ప్రెగ్నెంట్ అవ్వాలని అంతే కదా సో ఎప్పుడెప్పుడు ప్రెగ్నెంట్ అవుదామా అనేసి అనుకుంటూ ఉంటుంది మామూలుగా మంత్లీ కరెక్ట్గా ఉండే సైకిల్ ఉంటుంది చూసారా 28 డేస్ కానీ 30 డేస్కి ఇలా కరెక్ట్గా వచ్చే వారికి ఏంటంటే ప్రెగ్నెన్సీ పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళకి ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది బట్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాదు అంటే ఎవరికైతే ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో ఐ మీన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందో పీసీఓడి ప్రాబ్లం ఉంటుందో లోపల ఏమంటారు ట్యూబ్స్ అంటారు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రం ప్రెగ్నెన్సీ అనేది కొంచెం లేట్ అవుతుంది అన్నమాట సో మనకు తెలియదు కదా మనం మామూలుగా ఏంటంటే డాక్టర్కి వెళ్ళము పైకి అంటే మామూలుగా రెగ్యులర్ లేట్ అవుతూ ఉంటాయి పీరియడ్స్ చూపించుకోరు సో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంకా రాలేదా మీరు ఇంకా ప్రెగ్నెంట్ కాలేదా అంటూ ఉంటే బాధపడుతూ ఉంటారు బాధపడుతూ తిండి మానేసి సన్నగైపోయి స్ట్రెస్కు లోనైపోయి సో దీనికి దీనివల్ల బాధపడే కన్నా సో మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మొహమాటం లేకుండా సో మన ప్రాబ్లం ఏంటనేది డాక్టర్కి చెప్తే వాళ్ళు చెక్ చేసి అసలు మన ప్రాబ్లం ఏంటి అనేది దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు సో అప్పుడు మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట ప్రెగ్నెన్సీ అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు దాన్ని క్యూర్ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు కొన్ని టిప్స్ చెప్తారు అవి ఫాలో అయితే ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది అనమాట సో ఏంటంటే జెంట్స్ లేడీస్తో పాటు జెంట్స్ కూడా టెస్ట్ అనేది చేయించుకోవాలి అంటే స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉన్నట్లయితే కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట అమ్మాయిలో ఎలాంటి ప్రాబ్లం లేదు లేకపోయి అంటే అబ్బాయిలో ప్రాబ్లం ఉంటే కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు సో భార్యాభర్త ఇద్దరు కూడా తప్పకుండా డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి ప్రాబ్లం ఎవరిలో ఉన్నదో చూసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట సో దీంతో పాటు ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలన్నమాట సో మన ఓట్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇందులో బాగా ఫైబర్ ఉంటుంది అలాగే ఏమంటారు ఇది రిచ్ ప్రోటీన్ అంటే బాదం తీసుకోవాలి రోజు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ ఒక 4-5 బాదం పప్పులు నైట్ నానేసి నెక్స్ట్ డే అవి తీసుకున్నట్లయితే రిచ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట సో దీంట్లో ఏమంటారు బాడీకి అంటే ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట కొందరిలో విటమిన్ లోపం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది సో ఆకుకూరలు తీసుకోవాలి ఆకుకూరలో ముఖ్యంగా పాలకూర తీసుకోవాలి ఇందులో ఫోలిక్ ఆమ్లం అనే విటమిన్ ఉంటుందన్నమాట ఇది ప్రెగ్నెన్సీకి బాగా హెల్ప్ చేస్తుంది సో మీరు ఏమంటారు చపాతీ తీసుకుంటారు కదా అలా పుల్కాల రూపంలో కానీ కర్రీస్ రూపంలో కానీ జ్యూస్గా కానీ ఇలా మీరు ఈ పాలకూరను తీసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో జంక్ ఫుడ్ని మసాలా ఐటమ్స్ని బయట ఫుడ్ని మాత్రం అవాయిడ్ చేయాలి హోమ్ ఫుడ్ తీసుకోవాలి అది కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మినిమం 8 అవర్స్ నిద్రపోవాలి స్ట్రెస్కి లోన్ అవ్వద్దన్నమాట సో మంచిగా ఫ్రూట్స్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు ఏమంటారు హీట్ పదార్థాలు ఉంటాయి కదా వేడి కలిగించేవి అంటే పప్పాయ నువ్వులు అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యేంత వరకు అలాంటి ఫుడ్కి కొంచెం దూరంగా ఉండాలి అంటే మామూలుగా అంటారు కదా ప్రెగ్నెంట్ అయిన తర్వాత పప్పాయ అవి తినకూడదు ప్రెగ్నెన్సీ పోతుంది అనేసి ఎందుకంటే అవి చాలా హీట్ని కలిగిస్తాయి సో అలాంటి ఫుడ్ని మీరు అవాయిడ్ చేయండి ఓకేనా మీరు మామూలుగా గుర్తుపెట్టుకోవాలి మీకు 30 డేస్ సైకిల్ అనుకోండి మీకు కరెక్ట్గా డేట్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు డేట్ వచ్చినా కరెక్ట్గా 13th ఒకవేళ మీకు ఏమంటారు 28 డేస్ సైకిల్ అనుకోండి మామూలుగా మీకు డేట్ వచ్చిన 11th నుంచి 17th ఆర్ 18th ఆ డేస్లో మాత్రమే మీరు ఖచ్చితంగా సెక్స్లో పాల్గొనాలన్నమాట వైఫ్ అండ్ భార్యాభర్తలు ఇద్దరు ఆ టైంలో ఇంటర్ కోర్స్ అవ్వాలి సో అప్పుడు ఎగ్ అనేది మంచిగా రిలీజ్ అయి ఉంటుంది సో ఈ స్పెర్మ్ ఉంటుంది కదా శుక్రకణం అనేది ఇది కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మిగతా డేస్లో కలిసినా కలవకపోయినా కూడా ఆ టైంలో భార్యాభర్తలు తప్పనిసరిగా ఇంటర్ కోర్స్లో పాల్గొనాలన్నమాట ఓకేనా చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వెంటనే వాష్రూమ్కి వెళ్ళేసి వాష్ చేసుకుంటారు
సో ఇది చేస్తున్న ఇది పెద్ద మిస్టేక్ అనమాట. ఇలా చేయడం ద్వారా శుక్రకణాలు ఐ మీన్ స్పర్మ్ అనే స్పర్మ్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు అది ఎక్కడ కలుస్తుంది, ఇంకా ఎగ్కు రీచ్ అవ్వదు కదా. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సో ఒక 20 మినిట్స్ పాటు అలాగే రిలాక్స్ అవ్వాలి, ఓకేనా. మన ఐ మీన్ మన సీట్ కింద ఏమైనా కొంచెం ఎత్తు పెట్టుకోవాలన్నమాట, ఒక పిల్లో పెట్టేసుకోవాలి. పిల్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు కదలకుండా అలాగే పడుకోవాలి, ఓకేనా. మళ్ళీ మీరు వాష్ చేసుకుంటారు కదా, సో అలాంటప్పుడు నీమ్ సోప్స్ ఉంటాయి చూసారా, ఐ మీన్ వేప, అలాంటి నీమ్ సోప్స్ అవి ఏంటంటే బ్యాక్టీరియాస్ని చంపేస్తుంది అనమాట. సో అలాంటి సోప్స్ని అసలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే దీంతో బ్యాక్టీరియా ఏమో కానీ మనకు ఏమంటారు ఈ స్పర్మ్ ఇవి సెన్సిటివ్గా ఉంటాయి కదా శుక్రకణాలు అనేవి, వీటిని కూడా అది చంపేస్తుంది. సో సోప్స్ని మీరు అవాయిడ్ చేయండి, ఓకేనా. ఇంకా ఏంటంటే సో ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం అలా ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి. కొందరు చాలామందికి ఏంటంటే లోపల ట్యూబ్స్ ప్రాబ్లం ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నట్లయితే సో మనకి ఇంట్లో ఉంటే తెలీదు. సో మనం డాక్టర్ని చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళు మనకు చెక్ చేసి సో మన ప్రాబ్లం ఏంటన్నది కన్ఫర్మ్ చేసి మనకు దానికి తగ్గట్టు మనకు మెడిసిన్స్ అనేవి ఇస్తారు. సో ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సో మీరు క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి, మీకు ఎప్పుడైతే డేట్ వస్తుందో ఆ డేస్ నుండి కరెక్ట్గా 11th నుంచి 18th ఈ మధ్యలో మాత్రమే మీరు డైలీ పాల్గొనాల్సి ఉంటుంది. సో అది గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఇంకా కొన్ని యాంగిల్స్ ఉంటాయన్నమాట, ఏ యాంగిల్లో సెక్ చేస్తే ఐ మీన్ ప్రెగ్నెన్సీ తొందరగా వస్తుంది అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. సో ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, ఓకేనా. తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. సో మీరు దాంట్లో చూసి సో మీరు ఆ యాంగిల్స్లో ట్రై చేస్తే మీకు ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా వస్తుంది, ఓకేనా. సో ఏంటంటే కొత్తగా పెళ్ళైపోయి ఇప్పుడే పిల్లలద్దు అనుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం, 1 ఇయర్ వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రెగ్నెన్సీ 1 ఇయర్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోయినట్లయితే మీరు ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. మంచిగా ఫ్రూట్స్ తీసుకోండి, ఏమంటారు నిద్ర బాగా పోండి, అలాగే మంచి హెల్దీ హ్యాబిట్స్ ఉన్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ అనేది షూర్గా కన్ఫామ్ అవుతుంది, పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే చాలామంది జెంట్స్ ఏంటంటే కొందరు సిగరెట్ అలవాటు ఉంటుంది, కొందరికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది. సో ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అనమాట, అంటే శుక్రకణాలు అనేవి చచ్చిపోతాయి, అంటే మంచి క్వాలిటీవి రిలీజ్ అవ్వమన్నమాట. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యేది ఉన్నా కూడా సో ఈ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది, అవి మంచి క్వాలిటీవి రిలీజ్ అవ్వక ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అవ్వదు. సో ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మీరు వదిలేసేయండి జెంట్స్. సో ఏమంటారు ఇంకా ఇది, సో ఫ్రెండ్స్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇవే చెప్తారు. సో నేను అంతా నేను ఏదో నోటికి వచ్చింది చెప్పట్లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని సో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో నాకు ప్రెగ్నెన్సీ టైంలో సో నేను కూడా ఎన్నో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటాను కదా. సో నేను చాలా సర్చెస్ తెలుసుకున్నాను, అలాగే పెద్దవాళ్ళు చెప్పినవి ఉంటాయి. సో అలాంటి అన్ని టిప్స్ మీతో డైలీ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఇలాంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మీరు కామెంట్ చేయండి, సో నేను మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా నేను తెలుసుకునే పని మీకు రిప్లై అనేది ఇస్తాను. ఎందుకంటే చాలామందికి ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటాయన్నమాట, ఏది తినొచ్చు ఏది తినకూడదు, ఇది చేయొచ్చా అది చేయొచ్చు దాన్ని. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా, కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి తెలియకపోయి ఉంటుంది. ఒకవేళ ఒక 100 మెంబర్స్లో కనీసం నా వీడియో ఒక 10 మెంబర్స్ కన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో డైలీ ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రెగ్నెన్సీ గురించి డైలీ ఒక వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.